రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం పటాన్చెరు ఈపీఎఫ్ రీజనల్ కార్యాలయంలో సీబీఐ రైడ్స్ కొనసాగుతున్నాయి అవినీతి ఆరోపణలపై ఫిర్యాదు అందడంతో ఆరుగురు సీబీఐ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తోంది ఈపీఎఫ్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు మధ్యాహ్నం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి సీబీఐ రైడ్స్ పై మరిన్ని డీటెయల్స్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ అప్డేట్స్ ఏంటి దాదాపు 3 గంటల ప్రాంతం నుంచి సీబీఐ అధికారుల సోదాలు కంటిన్యూ అవుతున్నాయి అత్యంత గోప్యంగా ఈ రైడ్స్ ని సీబీఐ అధికారులు ఉంచుతున్నారని చెప్పాలి ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కార్ లోనే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఢిల్లీకి సంబంధించినటువంటి మొత్తం ఆరుగురు సీబీఐ అధికారులు లోపలికి వెళ్ళారు ఈపీఎఫ్ రీజనల్ ఆఫీస్ అనేటువంటి పటాన్చెరు లో ఉన్నటువంటి ఆ కార్యాలయంలోకి దాదాపు 3 గంటలు సాయంత్రం నుంచి 3 గంటల నుంచి ఇప్పటివరకు కూడా టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఈ పిఎఫ్ ఆఫీస్ సంబంధించి ఏవైతే ఖాతాదారులు ఉంటారో చందాదారులు ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే ఈ రైడ్స్ జరుగుతున్నట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తోంది ఎందుకంటే చాలా ఆరోపణలు ఇక్కడ ఈ ఆఫీస్ కి సంబంధించి వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఏ చిన్న పని చేసినా కూడా ఒకవేళ రెన్యువల్ కోసం కావచ్చు ఒక లక్ష రూపాయలు రెన్యువల్ చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేసుకోవాలనుకుంటే 10,000కు పైగా లంచం అడుగుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఒక ఇన్ఫర్మేషన్ తోనే దాదాపు ఒక ఇద్దరు బాధితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోనే అసిస్టెంట్ ఎవరైతే సీనియర్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళ సమక్షంలో పూర్తి స్థాయిలో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది దాదాపు 6 గంటల సమయం అయిపోయింది ఇప్పటికే ఆరుగురు బృందం కూడా లోపలే ఉంటున్నారు ప్రతి ఫైల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది లోపలే కంప్లైనెంట్స్ కూడా లోపలే ఉన్నారు వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కావచ్చు ఎవరైతే బ్రైబ్ యాక్సెప్ట్ చేశారో అతని సమక్షంలోనే పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ అందరినీ కూడా విచారించి ఎగ్జామిన్ చేసిన తర్వాతనే ఒక్కొక్కరికి బయటికి పంపవేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించినటువంటి లాజిస్టిక్స్ కావచ్చు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పైకి వెళ్ళారు దీన్ని బట్టి చూస్తే కనుక చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది ఏకంగా సీబీఐ రైట్స్ అనగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక చర్చ సాగుతుంది ఎందుకంటే చాలా వరకు ఈ ఆఫీస్కి సంబంధించి కావచ్చు ఏవైతే చందాదారులు ఇస్తున్నటువంటి కంప్లైంట్స్ మేరకే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈపీఎఫ్కి సంబంధించి కావచ్చు ఈ ప్రొవిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి సెంట్రల్ సూపర్విజన్లో ఉంటుంది కాబట్టి సీబీఐ అధికారులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా కూడా ఈపీఎఫ్కి సంబంధించి కార్మికులతో ఎప్పటికప్పుడు మినిట్ మినిట్ వీళ్ళకి అవసరం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా సరిగా స్పందించరు ఖచ్చితంగా చేయి తడిపితేనే కానీ వాళ్ళ పని కాదు అనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఈ కంపెనీ పైన అంటే ఈ సంస్థ పైన ఉన్నాయి కాబట్టి అసలు ఏం జరుగుతోంది వాట్ ఈస్ వాట్ అనేటువంటి పూర్తి డీటెయిల్స్ని కూడా సీబీఐ అధికారులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది మరి కాసేపట్లోనే అఫీషియల్గా కూడా మేము చెప్తాము అనేటువంటి విషయాలు బయటకు వచ్చి కోఆర్డినేట్ చేయడం జరిగింది లోపలికి ఎవరిని అలో చేయట్లేరు కేవలం ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో ఇందులో ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నారు మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అఫీషియల్గా బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది శ్రవంత్